మంత్రి కొడాలి నానిపై చర్యలకు సిద్ధమైంది ఎస్సిసి. నాని ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున క్రిమినల్ కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు నిమ్మగడ్డ. నానిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టాలని చెప్పారు. నిన్న మీడియా సమావేశంలో కొడాలి నాని ఎస్సీసీపై వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది ఎస్సిసి. షోకాజ్ నోటీసులకు సమాధానమిచ్చిన తర్వాత కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంలో మళ్లీ నాని చేసిన వ్యాఖ్యలపై ఎస్సీసీ సీరియస్ అయింది. క్రిమినల్ కేసు పెట్టాలంటూ తాజాగా ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోనోలో అందిస్తారు. చంద్రశేఖర్, ఎస్సీసీ ఆదేశించినట్లు కొడాలి నానిపై మరి క్రిమినల్ కేసు నమోదైందా, పోలీసులు పెట్టారా, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్సీసీ వైపు నుంచి ఆదేశాలు వెళ్లిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయాన్ని అయితే ఎస్సీసీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని మీద ఎస్సీసీ సీరియస్ అయింది. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా ఈ రేషన్ వాహనాల వినియోగానికి సంబంధించి నిన్న కొడాలి నాని మంత్రి కొడాలి నాని కొన్ని కామెంట్లు చేశారు. అలాగే ఎస్సీసీని ఎస్సీసీ కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేయడం, సో దాన్ని ఎస్సీసీ తీవ్రంగా పరిగణించింది. నిన్నటి నుంచి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయడం, దానికి వివరణ ఇవ్వడం, ఆ వివరణకు సంతృప్తి చెందని నేపథ్యంలో మీడియాతో మాట్లాడే సందర్భంలో కావచ్చు, అలాగే సమావేశాల్లోనూ పబ్లిక్ గ్యాదరింగ్స్ లోనూ మాట్లాడే సందర్భంలో నిగ్రహం పాటించాలని ఆదేశాలు మంత్రి కొడాలి నానికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఎస్సీసీ వైపు నుంచి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ మరింత సీరియస్ గానే ఎస్సీసీ స్పందించింది. కొడాలి నాని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎస్సీసీ కమిషన్ ని అలాగే కమిషనర్ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళకి దురుద్దేశాలు ఆపాదించడం కాకుండా బెదిరింపు ధోరణితో కొడాలి నాని మాట్లాడారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించిన సందర్భంలో కూడా ఈ క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఈ రెండు అంశాలని పరిగణలోకి తీసుకుని మంత్రి కొడాలి నాని మీద కేసులు నమోదు చేయాల్సింది, అది కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్సీసీ ఆదేశాలు జారీ చేశారు. సో ఈ పరిణామంతో కొంత అధికార పార్టీ కావచ్చు, ప్రభుత్వంలో కూడా మరింత చర్చనీయాంశమయ్యే వ్యవహారంగానే ఈ మొత్తం కనిపిస్తుంది. సో నిన్నటి నుంచి కూడా కొంత ఘాటుగానే ఎస్సీసీని ఉద్దేశించి మంత్రి కొడాలి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎస్సీసీ ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎస్సీసీ ఆదేశాలను పోలీసులు అంటే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి చంద్రశేఖర్? అంటే దీనికి సంబంధించి ఎస్సీసీ ఆదేశాలను అయితే తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది ఎస్సీసీ వైపు నుంచి కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఆదేశాలను పాటించని క్రమంలో మనకు అందుతున్న సమాచారం మేరకైతే కృష్ణా జిల్లా ఎస్పీ ఆ దిశగా రంగం సిద్ధం చేసుకుందామని తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కృష్ణా జిల్లా ఎస్పీ కనుక ఈ ఆదేశాలను పాటించకుండా కేసులు నమోదు చేయని పక్షంలో కృష్ణా జిల్లా ఎస్పీని కూడా తప్పుపట్టే అవకాశం ఎస్సీసీ వైపు నుంచి ఉన్న నేపథ్యంలో సో ఈ మొత్తం వ్యవహారం సున్నితంగా మారుతుంది. కానీ మనకి అందుతున్న సమాచారం మేరకైతే కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ఆ దిశగానే ప్రిపేర్ అవుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. కొద్దిసేపు క్రితమే ఆదేశాలు అంది కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆదేశాలు అందిన తర్వాత ఆ దిశగానే అడుగులు వేసే అవకాశం కృష్ణా జిల్లా ఎస్పీ వైపు నుంచి ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ఎస్సీసీ ఆదేశాలపై రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్ చంద్రశేఖర్.